ఎందుకంటే ముందు తలవంతరం తెలియాలి తర్వాత పరమాత్మకు భక్తి పెరగాలి భగవంతుడు మనకు ఆత్మీయుడు అని ముందు అనుకోవాలి తర్వాత భగవంతుడే ఆత్మని తర్వాత తెలుసుకుంటాం కానీ ఆత్మీయుడు అనుకునేటప్పుడు భక్తి ఆత్మని తెలుసుకున్నప్పుడు జ్ఞానం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అది ఆత్మీయ భావం భగవంతుడిపై కలిగితే అది ప్రేమ అవుతుంది ప్రపంచంలో ఆత్మీయ భావం అందరి మీద పెట్టుకున్నాం అందుకే ఆత్మీయులారా అనగానే మనకి 100 కోట్లు లిస్ట్ వచ్చేస్తుంది అందరి ఆత్మీయులండి మనకి ప్రపంచం ప్రపంచంలో మన దేహం మన దేహంతో పాటు మన వారు అనుకునే వారందరూ పుత్రులు మిత్రులు కర్తరాదులు ఒకేరు వగేరా వగేరా ఎంతమంది ఆత్మీయులు ఎంతమంది ఆత్మీయులు ఎక్కువైపోయారు కనుక ఆత్మజ్ఞానం కలగడం లేదు ఇది విడిచిపెట్టి ఆత్మీయ భావాలన్నీ ఒక్కడితో పెట్టుకోవాలి తమేవ మాతాధిపితాత్వమేవ ఆ పరమాత్మని సగుణముగా ఉపాసిస్తూ ఆత్మీయ భావం పెంచుకుంటే ఆ పరమాత్మ చాలా సంతోషిస్తారు అందుకే దాసోహం అని శరణు వేడితే దాసోహం భావం మాత్రం చాలా అంత తేలికండి దాసోక్తి చాలండి అంటుంటారు అంత తేలిక కాదు ఈ సూక్ష్మమైన సమన్వయం అర్థం కాక ఒక సిద్ధాంతం గట్టిగా పట్టుకుని ఆ సిద్ధాంతమే గొప్పదని వాదించడంతోనే పండితులు బిజీ అయిపోయి సాధన దృష్టి కోల్పోవడం చేత పరస్పర వైషమ్యాలు ఏర్పడుతున్నాయి మనం పండితులం కావచ్చు గొప్ప సిద్ధాంతాలు తెలియవచ్చు కానీ మన స్థితి ఏది ఆ స్థితి ఉన్నంత వరకు కూడా భగవంతుడి పట్ల దాసభావం చాలా అవసరం దాసభావం వినయాన్ని వినమ్రభావాన్ని ఇస్తున్నది సంస్కారాన్ని ఇస్తున్నది మనస్సును కరిగిస్తుంది మనస్సు కరగాలి ఉదాహరణకు అగ్నిహోత్రంలో నెయ్యి వేయాలంటే పేరుకున్న నెయ్యి ఇస్తే ముందు ఏం చేస్తారండి అగ్నిహోత్రం దగ్గర పెడతారు అది కరిగిన తర్వాత ఏం చేస్తారు అగ్నిహోత్రంలో వేస్తారు అప్పుడు అది అగ్ని అయిపోయింది కానీ అది అగ్నిలోకి వెళ్ళాలంటే ముందు పేరుకున్నది కరగాలి కానీ అహంకారం పేరుకుపోయినటువంటి మనస్సు ఈశ్వరుడి సగటగలాలండి దానికి ఈశ్వరుడిని అగ్ని యొక్క సగటగలాలి అంటే భగవద్భావం కలగాలి ఆ కలగడం వల్ల అహంకారం కరుగుతుంది కరిగిన నెయ్యిలాగయ్యాక శివార్పణం అయిపోతే శివోహం అనే స్థితి అప్పుడు లభిస్తుంది ఇక్కడ ఆ కరిగించే ప్రక్రియ దాసాది భావాల్లో కలుగుతుందండి అందుకే దాసభావం కూడా భవానిత్యం దాసే మయి వితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంచన్ కథయతి భవానిత్యమితి యః ఈ శ్లోకంలో భగవత్పాద వారు దీన్ని అక్కడ సమన్వయించారు మళ్ళీ భవానిత్వం భవాని అనేది భవామి అనే క్రియావాచకంగా తీసుకుంటే భవామిత్వం అహం బ్రహ్మాస్మి భావం వస్తున్నది కానీ దాసేమయ్యతర దృష్టి అనేది అనాలనుకుంటున్నానమ్మా అంటే భావంలో దాసభావంతో ఆశ్రయించాడు కానీ ఈశ్వర కారుణ్యం ఏం చేసిందంటే ఆ దాసభావం తీసేసింది అందుకే ఒకప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పడం కొందరు సరదా ఈ రోజుల్లో కూడా ఉపనిషత్తులు చదువుతానండి నా రమణ మార్గం అండి ఇలాంటి ఒక ఫ్యాషన్లు ఎక్కువ కనబడుతున్నాయి కానీ వారికి ఏమి వదలు అదంటే మీరు ఏమైనా ధార్మిక కార్యక్రమాలు చేశారండి పితృదేవతలు అభ్యర్థం చేశారా పుష్కర విధి చేశారంటే మనంతా రమణ మార్గం అండి మనం విడిచిపెట్టిస్తాం అంటే కర్మభ్రష్టత్వానికి ఆ ముద్ర వేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఇలాగ వేదాంత మార్గం చెప్పే కర్మభ్రష్టం చూస్తుంటాం వాడు సమర్థించుకుంటున్నారు అంటే భ్రష్టత్వాన్ని సమర్థించుకోవడానికి వాడుతున్నారే తప్ప నిజంగా ఆ మార్గంలో వాళ్ళు లేరు ఉంటే కర్మను విడిచిపెడతారా అందుకే విచారణ వారికి తోడు చెప్తారు శంకరుడే చెప్పారని ఆ రాజశేఖరుడు రాజు వచ్చినప్పుడు కర్మ వర్జమితి నో వచనీయం అనేది ఎవరితో చెప్పాలి కర్మ సన్యాసం గురించి ఎవరితో చెప్పాలి సామాన్య జనులతోన వారికి చెప్పవలసినది ధర్మాచరణ చేయి రెండు చెప్పాలి వారికి ధర్మాన్ని ఆచరించు దైవాన్ని ఆశ్రయించు ఈ రెండు చెప్పాలి మరొకదాపు 99.9% మందికి అదే చెప్పాలి పండితులు వేదాంతం అర్థం చేసుకున్నామని తృప్తిపడతారు వాళ్ళు వాళ్ళు వేదాంతలు అనుకుంటారు కానీ వారికైనా సరే సత్కర్మాచరణ అవసరం అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి నిజంగా బ్రహ్మజ్ఞానంపై ఆసక్తి ఉంటే చేసిన కర్మకు ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అదే కదా భగవత్పాద వారు గీతా భాష్యంలో కూడా ప్రతిపాదన చేశారు అది మరో రాదు అందుకే సమస్త వేదము సర్వ మానవాళికి పనికొచ్చే విజ్ఞానం చెప్తున్నది దేహబుద్ధి ఉన్నంత వరకు దాసభావం పెట్టుకో నీకు జీవభావం తెలిసినప్పుడు అంశభావం తెలుసుకో ఆత్మను అర్థం చేసుకుంటే ఐక్యభావం తెలుసుకో అని చెప్పారు మూడు విషయం ఇక్కడ ప్రతిపాదన చేశారు ఈ మూడు ఎంతకంటే ద్వైతాద్వైత సమన్వయం మరెక్కడైనా కనబడుతుందా అందుకే సాధన దశలో ఇది రామకృష్ణ పరమహంస ఒకప్పుడు ఒక భక్తుడిని చూశాడు ఆయన కాళీ మందిరం దగ్గరకు వచ్చి అప్పుడే పెద్ద వేషమైన సోహం అంటున్నట్ట ఆయన చూసి ఈ జీవుడి స్థితి అది కాదు నాయన ముందు దాసోహం తర్వాత సోహం అన్నట్టు ఇలాగే తమ పాండిత్యం చెప్పుకోవాలని ఒక ఆయన గోడ మీద సోహం అందాశట అది చూసి ఆ పక్కన నుంచి వెలుపుతున్న ద్వైతి తట్టుకోలేక దాని ముందు దా పెట్టాడు ఆయన ఏమైంది దాసోహం అయింది వెంటనే మరోవేది అటువైపు వచ్చాడు అద్వైత పండితుడు చూశాను తట్టుకోలేక దాన్ని సా పెట్టాడు సదాసోహం అయింది ఇక్కడ దానితో మళ్ళీ వచ్చి విష్ణుదేవుడు ఏం చేశాడు మళ్ళీ దాపెట్టాడు దాసదాసోహం అయింది ఇలా పెరిగిపోతూ ఉంది
ఆ పెరిగిపోతుంటే ఆయన చూసి ఏమంటారు దీన్ని అంటే మొత్తం అందమైన గోడను ఖరాబ్ చేశారు ఆయన అన్నాడు. అది జరుగుతుంది. ఈ వాదాల వల్ల సిద్ధాంతాల వల్ల పాండిత్య అహంకారం వచ్చి ఏ జ్ఞానము రాదు భక్తి రాదు తెలుసుకోండి. అందుకే వాదవ నావలంబ్య అంటుంది భక్తి శాస్త్రం, తర్కం అప్రతిష్ట అంటుంది జ్ఞానశాస్త్రం. మొత్తానికి వాదాలు వివాదాలు విడిచిపెట్టి సంతాన వెంకటేశ పట్టి నిన్ను శరణంటి సంతకూటాల ధర్మపు సంగతి నాకేలా అన్నారు. ఇక్కడ ఇది సంతకూటం అండి. మీరు సంతలోకి వెళ్ళారనుకోండి, బోల్డ్ అంత సౌండ్ అందరూ మాట్లాడుతున్నారని తెలుస్తుంది, ఒక్క మాటలో క్లారిటీ ఉండదు, కావలసిన మాటలు వినబడతాయి, ఒక్కటి స్పష్టత ఉండదు. ఇటువంటి వాద వివాదాలన్నీ అలాంటివే. అందుకే వాదన ముఖ్యం కాదు, సాధన ముఖ్యం. సాధనలోకి వెళ్ళాలి, వాదన బదులు సాధనలోకి వెళ్ళాలి. నీకు వివేచనకు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ ఇంకొకరికి చెప్పడానికి కాదు, నీకు వివేచన కోసం. అదే పాండిత్యపట అహంకారం లేని జ్ఞానమని పరమాత్మను ప్రార్థించాలి, పాండిత్యపట అహంకారం లేని భక్తిమ్మని ప్రార్థించాలి, కర్మల్ని భగవర్పణ చేయగలిగేటువంటి నిష్ఠ కావాలి. అందుకే ఏ ఘట్టంలో ఏం చెప్తున్నామని కాకుండా శంకరులు హృదయం ప్రతి ఘట్టంలో చెప్పాలని ప్రయత్నిస్తున్నాం గనక పూర్వాపరాలు కలుపుకుంటున్నాం. శంకరులే చెప్తున్నారు వేదో నిత్యమధీయత, శాస్త్రం అధ్యయనం చేయు. అయ్యా మేము కూడా వేదాలు చదవచ్చా అని అందరూ అనక్కర్లేదు. వేదాలు చదవవలసింది ఎవరిని నియమించారో వారు వేదం చదువుతారు. మరి మిగిలిన వారు ఏం చదువుతారు? భారతీయ సనాతన ధర్మంలో వేదం కానిదేముంది? రామాయణం వేదం, భారతం వేదం, భాగవతం వేదం. కనుక వేద విజ్ఞానం అందరి చేతికి పంచాడు ఋషి, మర్చిపోవద్దు ఇక్కడ. అయితే వేదం చదవడానికి కొన్ని నియమాలు, కొన్ని సంస్కారాలు, అక్షర నియమాలు, ఉచ్చారణ నియమాలు మొదలుకుని వివిధ సంస్కారాల అధికారాలు చెప్పారు. ఆ వేదంలో ఏం చెప్పారు? అందరికీ అందాలని, ప్రతి జీవుడికి అందాలని చెప్పి మళ్ళీ వ్యాస వాల్మీకాది మహర్షులే, వాళ్ళ మంత్రదృష్టులైన మహర్షులే మళ్ళీ ఇతిహాస పురాణముల ద్వారా దాన్ని అందించారు. అందుకే భారతదేశంలో సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కడి వైదికుడు ఇది మర్చిపోవద్దు ఇక్కడ. ప్రతి ఒక్కడు వేద ధర్మావలంబే, మనందరం వేద ధర్మానికి అవలంబనమే.